డాక్టర్ గారు ప్రతి గురువారం సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల వరకు జెనెటిక్ హోమియోపతి యూట్యూబ్ ఛానల్లో లైవ్ లో మీ సందేహాలకు సమాధానాలు ఇస్తారు నమస్తే అండి నా పేరు డాక్టర్ అజ ఎండి హోమియోపతి గత పదిహేను సంవత్సరాలుగా నక్కల్ రోడ్డు విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యధికంగా హోమియోపతి ట్రీట్మెంట్ జీసీఎస్ మెథడాలజీ ద్వారా అందిస్తున్నామండి సో ఈ రోజు మనం మెయిన్ గా మనం డిస్కస్ చేసుకోవే టాపిక్ ఏంటంటే హెచ్ఐవి హెచ్ఐవి అంటే ఏమిటి హెచ్ఐవి ఎలా సోకుతుంది ఒకవేళ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత దానికి మనం ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి ట్రీట్మెంట్ తీసుకుంటే ఎన్ని రోజుల్లో మనకి పేషెంట్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది తద్వారా మళ్ళీ ఎన్ని రోజులు ఎన్ని మంత్స్ మనం ఈ ట్రీట్మెంట్ ఫాలో అవ్వాలనేది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను సో హెచ్ఐవి అనగానే జనరల్గా హెచ్ఐవి పాజిటివ్ అనగానే చాలా ప్యానిక్గా చాలా భయపడుతూ చా ఇంకా నాకు చావే సరణి ఏమో సి హెచ్ఐవి ఎఫెక్ట్ అయింది కదా నేను ఒక వన్ ఆర్ టూ ఇయర్స్లో చచ్చిపోతానేమో అని భయపడుతూ ప్యానిక్గా ఒక రకమైన ఫోబియాతో వచ్చే పేషెంట్స్ ఈ రోజుల్లో మనం ఈ మోడర్న్ డే లైఫ్ సొసైటీలో రెగ్యులర్ ఓపీడీస్లో కానీ బయట మేము క్యాంప్స్ కండక్ట్ చేసినప్పుడు అక్కడ చూడటం కానీ జనరల్గా జరుగుతూ ఉంటుంది సో హెచ్ఐవి అనగానే మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఏంటంటే మెయిన్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ ఏంటంటే ఒక ఇన్ఫెక్టెడ్ సెక్ ఇండివిడ్యువల్తో సెక్స్లో పాల్గొన్నప్పుడు లేదంటే ఒక అన్నోన్ ఇన్ఫెక్టెడ్ ఇండివిడువల్తో సెక్స్లో పాల్గొన్నప్పుడు సి హెచ్ఐవి అనేది మెయిన్గా మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో ఇలా మ అంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ సో కొంతమంది సమ్ పీపుల్ హ్యావ్ హ్యాబిట్స్ ఆఫ్ చేంజింగ్ ద సెక్షువల్ పార్ట్నర్స్ వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లో వాళ్ళ వైఫ్తో కాకుండా బయట ఇఫ్ ఈజ్ మ్యారీడ్ బయట జనరల్గా ఇట్ ఎక్కడైనా ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్తో ఇన్ఫెక్టెడ్ ఒక హెచ్ఐవి ఇండివిజువల్తో వెదర్ ఇట్ ఈస్ మేల్ టు ఫిమేల్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఫిమేల్ టు మేల్ ఎక్కడైనా తెలియకుండా ఎక్స్పోజ్ అయితే సో మెయిన్గా మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఈ సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా ఈ హెచ్ఐవి వైరస్ అనేది మన బాడీలో ప్రవేశించడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది సెకండ్ అండ్ ఫోర్మోస్ట్ రీజన్ ఏంటంటే ఇన్ఫెక్టెడ్ సిరింజెస్ అండ్ నీడిల్స్ సి ఇప్పుడు జనరల్గా బయట ఎక్కడైనా వాడింది అంటే ఇప్పుడు ఈ మన మోడర్న్ కల్చర్లో కానీ ఇప్పుడు ఈ మనకు ఉన్న అవేర్నెస్లో కానీ ఇట్ వాడిన నీడిల్సే వాడటం లేదంటే నీడిల్స్ని ప్రాపర్ స్టెరలైజ్ చేయకుండా వా వాడటం అనేది ఎక్కడ జరగట్లేదండి ఆ సిస్టమ్ అనేది పోయింది ఇప్పుడైతే అట్ ప్రజెంట్ లేదు సో ఇన్ఫెక్టెడ్ సిరెంజెస్ అండ్ నీడుల్స్తో వాళ్ళు ఎక్కడైనా అంటే బాగా ఇంటీరియర్స్లో కానీ బాగా పెరిఫరీస్లోకి వెళ్ళినా బాగా రూరల్ ఏరియాస్లోకి వెళ్ళినప్పుడు ఎక్కడైనా వాడి నీడిల్స్ ఏ వాడటం లేదంటే ఒకే నీడుల్ని ఇమీడియట్గా ఒక ఐదారు మందికి ఇవ్వటం సిరంజెస్ ఇలా ఎక్కడైనా అనుకోకుండా వాళ్ళు ఇన్ఫెక్టెడ్ అండ్ సిరంజెస్ ఆ నీడిల్స్లో కూడా మనం ఒక మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్గా హెచ్ఐవి ట్రాన్స్మిషన్లో జనరల్గా చెప్తూ ఉంటాము దాని ఇంకోటి థర్డ్ థర్డ్ అండ్ ఫోర్మోస్ట్ రీజన్ ఏంటంటే ఏదైనా ఈ ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్స్తో ఈ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్తో ఇలా సెక్స్లో పాల్గొనడం కూడా మనకి ఒక కామనెస్ట్ రీజన్గా మనం చెప్తూ ఉంటాం ఇంకొక రీజన్ ఏంటంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ సో ఎక్కడైనా ఈ ప్రాపర్ వైరల్ స్క్రీనింగ్స్ జరగపోయినా లేదంటే ఈ వైరల్ స్క్రీనింగ్స్లో ఎక్కడైనా మనకి కాస్త వేరియేషన్స్ అయినా లేదంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్లో కూడా ఎక్కడైనా ఇలా ఇప్పుడు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఏంటంటే ఎక్కడైనా ఒక బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ జరిగినప్పుడు అదంతా వైరల్ స్క్రీనింగ్ అంతా చేసిన తర్వాతే ప్రాపర్గా బ్లడ్ బ్యాంక్ వాళ్ళు అన్ని ప్రికాషన్స్ తీసుకున్న తర్వాతే దాని జనరల్గా ది దే ఆర్ డొనేటింగ్ ద బ్లడ్ లేదంటే డొనేట్ చేయడం కానీ లేదంటే తీసుకున్నా కానీ మొత్తం వైరల్ స్క్రీనింగ్ జరిగిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుంది సో ఇది ఇది ఒక మన ఒక హండ్రెడ్ పర్సెంట్లో ఎక్కడైనా ఒక హాఫ్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఏంటంటే ఇలా ఎక్కడైనా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ద్వారా కూడా ఈ హెచ్ఐవి వైరస్ అనేది ఒక హెల్దీ ఇండివిజువల్లో ప్రవేశించడానికైతే కొంతవరకు ఛాన్స్ ఉంది అని ఒక వందలో ఒక వన్ పర్సెంట్ ఛాన్స్ ఉందని చెప్పుకోవచ్చాను సో ఒకసారి ఈ హెచ్ఐవి వైరస్ అనేది బాడీలో ప్రవేశించిన తర్వాత చాలా ఏళ్ల వరకు వాళ్ళు యంగర్ ఇండివిడ్యువల్స్ అయితే ఒక వాళ్ళకి ఎటువంటి కోమార్బిడిటీస్ అంటే హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ అంటే మధుమేహ వ్యాధి కానీ చక్కెర వ్యాధి కానీ లేదంటే ఈ అధిక రక్తపోటు కానీ లేదంటే ఇతర అనారోగ్య సమస్యలు ఏమీ లేకుండా వాళ్ళు యుక్త వయసులో ఉన్న ఇండివిజువల్స్లో అయితే వాళ్ళు ఎటువంటి లక్షణాలు అనేవి కొంత ఏళ్ళ వరకు ఎటువంటి లక్షణాలు అనేవి కనిపించుకోండి అంటే దే ఆర్ ప్యూర్లీ అసింటమాటిక్ అంటే ఎటువంటి లక్షణాలు కనిపించు బట్ దే విల్ బీ యాక్టింగ్ యాజ్ ఎ క్యారియర్స్ ఇన్ ద సొసైటీ అంటే ఆ హెచ్ఐవి వైరస్ అక్కడ అతను ఒక ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కొంతమంది అడుగుతూ ఉంటారు హెచ్ఐవి పేషెంట్స్ అంటే హెచ్ఐవి వచ్చిన తర్వాత నేను మ్యారేజ్ అండి అకార్డింగ్ టు ద సోషల్ రెస్పాన్సిబిలిటీ అకార్డింగ్ టు ద సోషల్ స్టిగ్మా ఇప్పుడు ఉన్న సొసైటీలో అయితే ఒక అలా చెప్పుకోకుండా చేసుకోవటం లేదంటే అలా హెచ్ఐవి లేని అమ్మాయితో మ్యారేజ్ చేసుకోవటం అనేది జనరల్గా ఇప్పుడు ఉన్న కండిషన్స్ ప్రకారంగా ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ అండి సో ఎందుకంటే తెలిసి చేసే తప్పుని తప్పుగానే మనం పరిగణిస్తూ ఉంటాం కాబట్టి అది తప్పే కాబట్టి సో జనరల్గా ఈ హెచ్ఐవి ఇండివిజువల్స్లో ఏంటంటే ఆ స్టెప్ అనేది దే షుడ్ థింక్ అండ్ దే షుడ్ టేక్ ద స్టెప్ సో ఇట్లాంటి ఆలోచనలు సో ఇట్టా వాళ్ళ యంగర్ ఇండివిడువల్స్లో వాళ్ళ బాడీ యొక్క ఇమ్యూనిటీ బట్టి వాళ్ళ శరీరక వాళ్ళ శరీరక స్ట్రెంగ్త్ అంటే వాళ్ళ బాడీ స్ట్రెంగ్త్ బట్టి వాళ్ళ శరీర పౌష్టికం బట్టి వాళ్ళ బాడీలో ఒక ఇమ్యూనిటీ లెవెల్స్ బట్టి ఆ డిసీజ్ అనేది అసిమ్టోమేటిక్గా వాళ్ళ బాడీలో ఉండిపోతూ ఉంటుంది సో యాజ్ ద ఏజ్ అడ్వాన్సెస్ దే షో సమ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ కొంతమంది ఇండివిడువల్స్లో ఏంటంటే ఎక్స్పోజ్ అయిన ఇన్ఫెక్టెడ్ ఎక్స్పోజ్ అయిన ఇండివిడువల్లో వైరల్ లోడ్ అనేది ఎక్కువగా ఉంటే వైరల్ లోడ్ అనేది వైరస్ అనేది బాడీలో ఎక్కువగా ప్రవేశించినప్పుడు ఆ వైరస్ అనేది రెప్లికేట్ అయిన తర్వాత ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ సెవెన్ టు టెన్ డేస్లోనే కొంతమంది ఇండివిజువల్స్లో తేలికపాటి లక్షణాలు అనేవి చాలా త్వరగా తొందరగా కనిపిస్తూ ఉంటాయి సో ఎర్లీ డేస్లో ప్రాపర్గా మనం వైరస్ను డయాగ్నోస్ చేసుకుని ఇనీషియల్ స్టేజెస్లోనే ఆ వైరల్ లోడ్ ఎంత ఉంది సిడీ త్రీ సిడీ ఫోర్ కౌంట్స్ ఎలా ఉన్నాయని చూసుకుని ఒకవేళ అతను హెచ్ఐవి పాజిటివ్గా తేలితే వితిన్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం టైం అనేది ఏంటి ఇనీషియల్ ఫేజ్లోనే మనం హోమియోపతి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయగలిగితే చాలా వరకు మనం ఆ లక్షణాలని తగ్గించి ఆ బాడీ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ ఏదైతే తగ్గి ఆ ఇమ్యూనిటీ లెవెల్స్ని మన ఇమ్యూన్ మాడ్యులేటర్స్ ద్వారా మన బాడీ రెసిస్టెన్స్ మన హోమియోపతిలో బాడీ రెసిస్టెన్స్ పవర్ ద్వారా మన జీసీఎస్ మెథడాలజీ ద్వారా వాళ్ళ శరీర తత్వానికి వాళ్ళ బాడీ డిసీజ్ ఫైటింగ్ కెపాసిటీ ఆఫ్ ద ఇండివిడ్యువల్ అంటున్నాం కాబట్టి ఆ ఇమ్యూనిటీ లెవెల్స్ మనం పెంచింది ఆటోమేటిక్గా ఇంప్రూవ్ చేయగలిగితే సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మంచి క్వాలిటీ అండ్ హెల్తీ లైఫ్ అనేది ఈ హెచ్ఐవీ పేషెంట్స్లో ఇనిషియల్ స్టేజెస్లోనే ప్రాపర్గా డయాగ్నోస్ చేసి వాళ్ళు భయపడకుండా అంటే కొంతమంది ఇండివిజువల్స్లో రెగ్యులర్గా డే టు డే ప్రాక్టీస్లో మేము చూస్తూ ఉంటాం సో సిమ్టమ్స్ ఏమీ లేవు కదా ఏమున్నాయని నెగ్లెక్ట్ చేయటం లేదంటే ప్రాపర్గా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోకుండా వాళ్ళు అలాగే సొసైటీలో తిరిగి వస్తూ ఉంటారు సో అది డేంజరస్ సైన్ అండి సో హీమే యాక్ట్ యాజ్ ఏ క్యారియర్ టు ద అదర్ ఇండివిడువల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా కానీ హీమే ట్రాన్స్మిట్ ద డిసీజ్ సో అలా కాకుండా వాళ్ళు ప్రాపర్గా ఒక ఛానల్లో ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వచ్చి అవసరమైన కౌన్సిలింగ్ అవసరమైన మెడికేషన్స్ ప్రాపర్ డైట్ అన్ని ప్రోటోకాల్ ప్రకారంగా ఫాలో అయితే విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ టైం మనం చాలా వరకు ఈ హెచ్ఐవి పేషెంట్స్ని మన హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా ఇమ్యూన్ బూస్టర్స్ ఇమ్యూనోమాడ్యులేటర్స్ ద్వారా ఆ పేషెంట్ యొక్క వ్యాధి నిరోధక శక్తి ఇంప్రూవ్ చేయవచ్చు అని వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను